వచ్చే రెండేళ్లకు గాను క్రెడాయి తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. క్రెడాయి తెలంగాణ ప్రెసిడెంట్ గా డి మురళీకృష్ణారెడ్డి, చైర్మన్ గా సిహెచ్ రామచంద్రారెడ్డిలు ఎన్నికయ్యారు. వచ్చే రెండేళ్ల కాలానికి గాను వీరు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11 చాప్టర్స్ ఉన్నాయని, వచ్చే రెండేళ్లలో వీటి సంఖ్యను 20కి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు క్రెడాయి తెలంగాణ ప్రెసిడెంట్ డి మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ప్రాపర్టీలన్నిటి వివరాలను ఒకచోట చేర్చి ప్రజలకు పూర్తి వివరాలు అందించేలా జిల్లా స్థాయిలోనూ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు క్రెడాయి తెలంగాణ చైర్మన్ రామచంద్రారెడ్డి చెబుతున్నారు. యాక్చువల్గా 2021-23 టెన్యూర్కు న్యూ బాడీ ఎలెక్ట్ అయింది. ఇప్పుడు 2 టైర్ 3 టైర్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అండ్ ఈ లాస్ట్ టెన్యూర్లో పాండమిక్లో మనం చేయలేని పనులన్నీ కూడా ఈ టెన్యూర్లో చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. అండ్ 100% విల్ సక్సెస్ అండ్ విల్ సక్సీడ్ డెఫినెట్లీ. లాస్ట్ ఏదైతే పాండమిక్ కంటే ముందు వరంగల్లో పెట్టిన ప్రాపర్టీస్ చాలా సక్సెస్ అయింది, కాబట్టి అప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ పాండమిక్తో చేయలేకపోయినాము. ఈసారి డెఫినెట్గా అన్ని చాప్టర్లల్లో ఈవెన్ చాప్టర్లు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ, దాంతో చాప్టర్లు ఎక్స్పాన్షన్ చేస్తూ, అండ్ చాప్టర్లలో ప్రాపర్టీ షోలు పెట్టి చాప్టర్ల గురించి కూడా మనం అంటే అడ్వర్టైజ్ అంటే మనం మెంబర్స్ కూడా మనం ఎడ్యుకేట్ చేసుకుంటా, పబ్లిక్ కూడా వాట్ ఈస్ క్రెడాయ్ అనేది తెలిసినట్టు చేసే ప్రయత్నం చేస్తాం. జిల్లాలో ఒక్క జిల్లాలో రెండు, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఇలాంటి చాప్టర్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రెడైని రాష్ట్రమంతట విస్తరించాలని చెప్పేసి ప్రతి జిల్లాలో క్రెడై చాప్టర్ ఉండేటట్లు మేము ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ కామన్ మ్యాన్కు కూడా క్రెడై అంటే ఏంటి అనేది, క్రెడై అనేది క్రెడై సభ్యుడు దగ్గర ప్రాపర్టీ కొంటే బెనిఫిట్స్ ఏంటి, ఇతను ఇన్ టైంలో ప్రోడక్ట్ మనకు క్వాలిటీ ప్రోడక్ట్ను డెలివరీ చేస్తారనే నమ్మకాన్ని తీసుకురావడానికి క్రెడై ప్రయత్నిస్తుంది.